శుభమ్యాదు. చతుర్థ రాజ్యస్థానం లగ్నాలు చతుర్థ రాజ్యస్థానంలో ఎప్పుడైతే రాకున్నాడో అది వృషభం అయితే ఒక రకంగా, మిథునం అయితే ఒక రకంగా, అలాగే కర్కాటకం అయితే ఒక రకంగా. ఇలాగ మనకు లగ్నాలు చతుర్థ స్థానం అని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అసలు ఏంటంటే మేషము కాకుండా వృషభంలో ఎప్పుడైతే రాకుంటాడో అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనం రివర్స్ తీసుకుందాం. లగ్నాలు చతుర్థంలో కేతు రాజ్యంలో రాకున్నాడు అనుకోండి, అది టోటలీ డిఫరెంట్గా ఉంటుంది. సరియ నిర్ణయం తీసుకోలేకుండా సడన్ గా హైప్ వచ్చేటట్టుగా, నిర్ణయం వల్ల టాప్ ఉన్నవాడు కూడా కింద పడిపోయేటట్టుగా మన జీవితంలో ఎన్నో చూస్తుంటాం. అంటే చతుర్థ చేతు రాజ్యంలో రాకుంటే తప్పని ఏదో పనికిరాని ఆలోచనిస్తాడు, నిర్ణయం తీసుకుంటాడు, మొత్తం పైన కింద పడుతుంది, షేర్ మార్కెట్లో చూస్తుంది కింద పడిపోతుంది, కింద పడుతుంది సడన్ గా డ్రాప్. అలాగే ఒక హైయెస్ట్ పీక్ లో ఉంటుంటాడు వాడంటే సడన్ గా ఒక నిర్ణయం తీసుకోవడం అక్కడ లో లెవెల్కి వచ్చేస్తుంటాడు. రాజకీయ నాయకులు చూస్తుంటాం, కోర్టులు చాలామంది సంపాదించేటువంటి ఉంటాడు, ఎక్కడో పొరపాటు చేస్తారు దాంతో కింద పడిపోతాడు. అలాగే చాలామంది స్వామీజీని చూస్తుంటాం, మంచి పేరు ప్రతిష్టతో ఉంటారు, ఏదో పొరపాటు చేస్తారు, పేరు గౌరవం కింద పడిపోతుంటుంది. అంటే అక్కడ కేతు అన్నవాడు పురుగులాగా చతుర్థం ఉన్నవాడు ఇల్లు వాహనం తల్లి విద్య ఇవన్నీ చతుర్థ స్థానం అని అంటున్నాం కాబట్టి ఆ చతుర్థాధిపతి ఆ విద్య రూపంలో కానీ ఆ వాహన రూపంలో కానీ లేదా ఆ ఇంటి రూపంలో కానీ మెయిన్గా విద్యారూప జ్ఞానం రూపంలో ఏదో ఒక పొరపాటు చేయిస్తారు కేతు ఉన్నప్పుడు చతుర్థంలో. అదా చేసిన పొరపాటు వల్ల రాజ్యం మొత్తం పాడైపోతుంది. చూడండి ఎంత మాయావి. రివర్స్ అయితే ఇదే, అంటే చతుర్థ రాహు రాజ్యంలో కేతు బాగానే ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ చతుర్థ రాహు కేతు బాగా, అంటే రాహు చేసిన మాయని కేతు సమర్థించగలుగుతారు. కానీ అదే రివర్స్ అయినప్పుడు కేతు తీసుకున్న నిర్ణయాన్ని రాహు మాత్రం ఇంప్లిమెంట్ చేయడంలో మాత్రం పర్ఫెక్ట్గా చేయలేకపోతాడు. ఎంత లాజిక్ ఉంది. ఇది ఎలాగ ఉంటుందంటే నిర్ణయాలు తీసుకునే వాళ్ళని బట్టి స్థితిగతం మారుతుంటాయంట. మన చీఫ్ మినిస్టర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, అది ఇంప్లిమెంట్ చేయడానికి మనకు ఒక సిస్టమేటిక్గా ఉన్నట్టుగా ఉంటుంది. అదే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక నిర్ణయం తీసుకున్నారు, ఒక కలెక్టర్ గారు నిర్ణయం తీసుకున్నారు, అయితే ఒక గవర్నర్ ఒక నిర్ణయం తీసుకున్నారు, దాన్ని చీఫ్ మినిస్టర్ గారు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రజలు ఇంప్లిమెంట్ చేయడానికి ఎంత తేడా ఉంటుంది? అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఫ్లక్చుయేషన్ ఎలాగుంటుందో అలా కేతు తీసుకున్న నిర్ణయాన్ని రాహు ఇంప్లిమెంట్ చేయడానికి భయంకరమైన స్థితిలో ఉంటుందన్నమాట. అంచేత డ్రాపింగ్ ఆఫ్ డౌన్ఫాల్ అనేది ఫోర్త్ హౌస్లో కేతు రాజ్యంలో రాహు ఉంటే తప్పును పడిపోవడానికి అవకాశం ఉంది. రాహు ఏమాయ పని చేయదు, ఎందుకంటే కేతు నిర్ణయమే ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ లెవెల్స్ తప్పుగా ఉంటుంది కాబట్టి తప్పుగా ఉన్నప్పుడంటే ఆటోమేటిక్గా ఆ తప్పు ఉన్న దాన్ని మళ్ళీ రాజ్యం నిలబెట్టాలంటే చాలా కష్టమైపోతుంది. ఒకసారి అమ్మాయి వివాహం చేద్దాం అనుకుంటాం, అక్కడ ఏదో పొరపాటు జరుగుతుంది, వివాహం అయిన తర్వాత రాజ్యం నిలబెట్టడానికి ఇంకేముంది? జీవితాంతం బాధపడవలసిందే కదా. ఒక నచ్చలేదంటే ద్వితీయ వివాహం వెళ్ళాలి, ద్వితీయ వివాహం వెళ్తున్నాడు అంటే ఏంటి, యోగములు దెబ్బతిన్నట్టే కదా. అంటే చతుర్థ కేతు చేసే ఒక నిర్ణయం వలన రాజ్యం అంతా పాడైపోతాం. అంచేత ఆ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. రాహు కేతు విషయంలో, కేతు రాహు విషయంలో చెప్పడానికి అవకాశం ఉంది. శుభం వ్యాధి.